పరీక్షలో పాల్గొంటూ దీక్షా దక్షులకి తన మాటలతో పాటలతో అలరించిన పి లక్ష్మీ నారాయణ రెడ్డి గారితో మాటతోనే పాట కార్యక్రమం. నమస్తే. అచ్చా నమస్తే మేడం. నా పేరు పుల్లగుండ్ర లక్ష్మీనారాయణ రెడ్డి. నేను జయస్ నాయకుణ్ణి, కవిని, కళాకారుణ్ణి, రచయితను. అన్నా కరేష్ అన్నా మాగన్నా కరేష్ అన్నా నువ్వు ప్రజల మనిషివన్నా ప్రజలంటే ప్రాణమన్నా. ప్రాజెక్టులెన్నో గట్టి చెరుకుంటలన్నీ నింపి సిది పాట సికేలో నా గులాబీ పువ్వు అన్నా. ప్రాజెక్టులెన్నో గట్టి చెరుకుంటలన్నీ నింపి సిది పాట సికేలో నా గులాబీ పువ్వు అన్నా. మిస్ కాళ్ళు ఇస్తే చాలు హనుమంతులోనే వచ్చి పెద్ద కొడుకు లెక్క పనులన్నీ చేస్తావు. సిద్ధి పాటను పెద్దగా చేయ సిర్ర సిర్ర తిరుగుతావో. ఆకలి దూపలు మావి దేశమంత తిరుగుతావో. రైతు బజరు గట్టి రైతులకు వేలు చేసినావు. గోదాములెన్నో గట్టినావు గౌరవములు పెంచినావో. మల్లన్న సగరు గట్టినావు నీళ్ళు ఎన్నో తెచ్చినావు. ఏడారి భూములన్నీ పంట పొలలు చేసినావు. అన్నా హరీషన్నా మా కన్నా హరీషన్నా నువ్వు ప్రజల మనిషివన్నా ప్రజలంటే ప్రాణమన్నా. కాకతీయ మిషన్ తోటి కట్టలన్నీ దొడ్డు చేసి చెలబట్టినంత తీసి చెరువునంత లోతు చేసి బతుకమ్మలు వేసేటందుకు మెట్లు ఎన్నో గట్టినావు. రనువోలు తిప్పాలని గుంతలన్నీ గూడ్పినావు. కన్నా హరీషన్న వైకుంఠధామములు ఎన్నెన్నో గట్టినావు. అంతిమయాత్ర కొరకు వాహనాలు పెట్టినావు. ఇంటి మనిషి లెక్క పనులన్నీ చేస్తావు. పెద్దలంటే ప్రాణమిస్తావు ప్రేమతోటి పలకరిస్తావు. ఆ మల్లె పువ్వులన్నీ తెచ్చి మాలలన్నీ కట్టుదాము. అరిశ్రావు మెడలేసి మురిసి పోదాము. పాలతో అభిషేకము చేసి పావనమైదాము మనము. హరీషన్నా మాహన్నహని వెలిగెత్తి చాటుదాము. కన్నా హరీషన్నా మా కన్నా హరీషన్నా నువ్వు ప్రజల మనిషివన్నా ప్రజలంటే ప్రాణమన్నా. అడగడం ఆలస్యం లేకుండానే పాటతోటి మొదలు పెట్టిండు. అయితే మీరు తెలంగాణ ఉద్యమంలోకి ఎట్లొచ్చిర్రు, ఏ కారణంతో వచ్చిర్రు? మేము సిద్ధిపేట ఇల్లు కట్టుకున్నాం మేడం. సిద్ధిపేట ఇల్లు కట్టుకొని మేము మాకు పని ఏం లేక ఇట్లా తిరుక్కుంటే ఇట్లా మేము బస్టాండ్ కాడికి వచ్చినాం మేడం. మేము బస్టాండ్కి వచ్చి కాడికి వచ్చే వరకల్లా అక్కడ ఉద్యమం చేస్తుండ్రు. ఇట్లా మంది కూకున్నారు, ఆడవాళ్ళంతా మగోళ్ళంతా దండలు వేసుకొని కూకున్నారు. నేను అక్కడికి పోయినా, మీరు ఎందుకు వీళ్ళు దండలు ఎందుకు వేసుకొని కూకున్నారు, ఏం సంగతి, మల్లవా పోదాంరా అని ఆయనతో మా మల్లవని తోలుకొని మా మల్లవ నేను ఇద్దరం పోయినాం వాడికి. పోయేవారకల్లా ఆడికి పోయేవారకల్లా వంగ గాలిరెడ్డి ఉన్నాడు. ఆ గాలిరెడ్డి ఉండి ఏమని అడగదంటే పెద్ద మనిషి మీద ఏ ఊరు ఎవరు కర్రా అన్నాడు. అని ఆ దగ్గరికి పోగానే కూకుండమన్నాడంటే కూకున్నా. కూకుండగానే మీద ఏ ఊరు ఎట్లా ఏం సంగతి అంటే ఇట్లా ఇట్లాంటి సంగతి మాది గణాపురం, ఇట్లాంటి సంగతి ఇట్లా మేము మాకు ఏం పని లేదు, ఏం లేక ఇట్లా ఉత్తగానే ఇట్లా చూస్తామని వచ్చినాము. వచ్చేవారకల్లా ఇక్కడ ధర్నా చేస్తుండ్రు ఏం ధర్నా అని వచ్చినా ఇక్కడికి అని నేనన్నా. అరే రే రే పెద్ద మనిషి నీకు తెలియదా, తెలంగాణ గురించి ఉద్యమం చేస్తున్నాము, ఇప్పుడు తెలంగాణ గురించి మేము ఇక్కడ పని చేస్తున్నాము అని చెప్పి ఆ వంగ గాలిరెడ్డి నాతో చెప్పిండు. అరే రే 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 అప్పుడు మర్రి చెన్నారెడ్డి కాలం నాడు ఉద్యమము చేసినాము మేము. అప్పుడు సిద్ధిపేట వెంకటేశ్వర గుడి మర్రి చెన్నారెడ్డి ఓపెన్ చేసిపోయిండు. అయితే అట్టి విధంగా ఇప్పుడు మళ్ళా ఉద్యమం చేస్తుండ్రు. అప్పుడు 390 మంది చచ్చిపోయినరు.
అప్పుడు చాలా 30 బస్సులు కాలబెట్టుడైంది. అప్పుడు అదంతా గిట్లా లొల్లులు బాగైనాయి అని నేనన్నా. అంటే అవును, అప్పుడు కూడా అప్పుడు గట్టే లొల్లులు అయినాయి, అయినాక కూడా తెలంగాణ ఇవ్వలేదు. అప్పుడు సీఎం మన అప్పుడు సీఎము ఆంధ్ర సీఎం ఉండే, ఆంధ్ర సీఎం ఉండి మనకు తెలంగాణ ఇవ్వలే. మస్తుగా పోరాడిండు మర్రి చెన్నారెడ్డి, మస్తు పోరాడితే తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఇవ్వకపోతే అప్పుడు సోలేడు సోలేడు ధనియాలు కాసులోని దినాలు అనుకుంటా మేము పాట పాడినాము. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎం ఉండే, సీఎం ఉండి తెలంగాణ ఇవ్వలేదు. అప్పుడు అటుప్పుడు కట్టుకుంటూ ఒక పని చేసిండు అని చెప్పి నేను గాలిరెడ్డితోటి వివరించి చెప్పిన, చెప్తే ఇదంతా కరెక్టే అని అన్నాడు. అని మరిగా ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేస్తున్నాము అంటే నేను ప్రతిరోజు వస్తానని చెప్పి ఆయట నుంచి మొదలుకుంటే ఈ యుద్ధము మొత్తం తెలంగాణ వచ్చేంత వరదాకా కూడా నేను యుద్ధం వేసే ఆడ ప్రతిరోజు వచ్చినాడికి. ప్రతిరోజు వస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన రోజు నాడు కూడా తొగిట మండల తహసీల్దార్ ఎండియో తీసుకుపోయి తెలంగాణ వచ్చిన నాడు పెద్ద మనిషి మన తొగిట మండల్ మన తొగిట మండలి నుంచి ప్రతిరోజు పోయి అక్కడ నిరాహార దీక్ష చేస్తుండని చెప్పి తొగిట మండలి తీసుకుపోయి నన్ను సన్మానం చేస్తున్నారు వాళ్ళు. సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు? తెలంగాణ గురించి పాటలు రాయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మేడము నేను చదువుకున్నాడు 9వ తరగతి చదువుకున్నా. అప్పుడు మా అమ్మ నన్ను చదువుకొని దొరిస్తే మేము 9వ తరగతి చదువుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చినాక ఈ యుద్ధంలోకి వచ్చి ఈ యుద్ధంలో పాటలు పాడుతుంటే ఈ పని ఎంతో చేస్తుంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో భాగవతాలు ఆడి ఎన్నో నాటకాలు ఆడి రామంజనే యుద్ధము డ్రామా ఆడినని. అయితే అప్పుడు నాకు రాముని పాత్ర ఇచ్చారు. నాకు సిద్దిపేటలో మైక్ సెట్ దొరకలేదు, దొరకకపోతే జనగామకు పోయి మైక్ సెట్ తెచ్చినా, తెచ్చి ఎన్సాన్ పెళ్ళి కాడ తడక పెళ్ళి కాడ అక్కడ వాయిద్యం చేపించిన ఆడికెళ్ళి ఆ రోజునాడు మేము అక్కడ మేము అప్పటి నుంచి మేము చేస్తున్నాము కాబట్టి మాకు కొన్ని రాసుడు చేసుడు ఇట్లా ప్రాక్టీస్ ఉన్నది. కానీ బుక్కును తయారు చేయలే, బుక్కును తయారు చేసుడు మాత్రము 1916 నుంచి రాసుడు మొదలుపెట్టి ఆ బుక్కును తయారు చేసిన అంతకు మొదలు అమ్మ 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 అమ్మనే అనేటటువంటి ఒక బుక్కుల 120 మంది మీద రాసిన మేము 120 మంది రాస్తే అందరూ తల్లి మీద రాసారు, నేను కూడా తల్లి మీద రాసిన రాస్తే ఆ 120 మందిల నేను పెద్ద మనిషిని అని నేను జర్రంతనే రాసిన రాస్తే వాళ్ళు నాకు చూసి నాకు ఒకటి ఒక ఫోటో ఇవ్వమని ఆ ఫోటో తీసుకుపోయి దానికి ఒకటి ఇచ్చారు మేడం. నాకు మీరు రాసిన బుక్ నుంచి మీకు నచ్చిన పాట ఏదైనా మా కోసం పాడండి, మా ప్రేక్షకుల కోసం. సరే మేడము, నేను ఒక పాట పాడతా, నాకు నచ్చిన పాట పాడతా, నువ్వు బాధపడొద్దు మేడం. నువ్వు ఎన్ని సంతోషించాలా కానీ బాధపడొద్దు మేడము. వింటున్నావా? వాకిట్లాగుకున్న మరుదలు పిల్ల, నీ వాకుగా తిరియాకే మరుదలు పిల్ల, ఆకు తుట్టి పడితే మరుదలు పిల్ల, నీ పైసలు కడు తెస్తారే మరుదలు పిల్ల, కడుపల్లాగుకున్న మరుదలు పిల్ల, నీ కంటె మన్ను పడుతుందే మరుదలు పిల్ల. ఏ పిల్ల, ఏ పిల్ల ఎడు చూస్తున్నావా? ఎడు చూడు, తంబాకు తుట్టి పడితే మరుదలు పిల్ల, బట్వాడ కట్టు చేస్తారే మరుదలు పిల్ల, తంబాకు తడిపి నీవు మరుదలు పిల్ల, ఆ బీడీలు గట్టిగా బీడీలు జుడితే మరుదలు పిల్ల, పొగ రాకపోతే నువ్వు మరుదలు పిల్ల, నీకు చీవట్లు పెడతారే మరుదలు పిల్ల, బిడీలు తీసుకొని ఏ పిల్ల ఇటునా ఎడో చూస్తున్నావు, బిడీలు తీసుకొని మరుదలు పిల్ల, మూనిం దగ్గరికి నీవు వంగ మరుదలు పిల్ల,
అటు ఇటు చూడాకే మరుదలు పిల్ల, పిలిచి మాట్లాడుతారు మరుదలు పిల్ల, మాట మాట కలుపుతుంటే మరుదలు పిల్ల, నీ పని వాసి పోతాదే మరుదలు పిల్ల. ఏ పిల్ల, మంచి పని నీవు చేస్తే మరుదలు పిల్ల, నిన్ను లోకము మెచ్చుకుంటది మరుదలు పిల్ల. ఇప్పుడు మీరు మీ కుటుంబం గురించి చెప్పండి, ఏదైనా మీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి. సరే మేడము, మాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. మా కొడుకు గవర్నమెంట్ టీచర్. మా బిడ్డ, చిన్న బిడ్డ గవర్నమెంట్ టీచర్. వాళ్ళు ఇద్దరికి వాళ్ళకు ఏమీ పని లేదు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇంతకుముందు అమ్మ పాట రాసినా అని చెప్పారు కదా. అవును మేడం. ఇంకేదైనా అమ్మ పాట రాసిరా, అది రాస్తే మా కోసం ఒకసారి వాడండి. మీకు అమ్మ పాట వినిపించాలనా? అదే మేడము, తల్లి పాలు తాగి నీవు తల్లిని దిట్టాకురో, గొరుముదలు తిని నీవు గొప్పగైనావురో, చదువు శతం నేప్తే నీవు డాక్టర్ అయినావురో, పెళ్లి చేసిన తరువాత పెత్తన పూ వచ్చరో, పిల్లలగన్నాక నీవు తండ్రి అయినావురో, ఆవు పాలు తాగి నీవు కటికోని కమ్మాకురో, చెట్టు పండ్లు తిని నీవు చెట్టులు నరకాకురో, నమ్మిన వారిని మోసము చేస్తే నరకము పాలవుతురో, ఆ పిచ్చిలోని కెగగొడితే తిప్పలు నీకు దపదిరో, ఆ బద్ధము మాట్లాడి నొరికి నరకము మిగులునురో, దొంగ తలబు చేసినోడు దొరయన్నడుగాడురో, చూడని కూతలు కూసుతే దెబ్బలు కొడతారు రో, పరాయి సొమ్ము కాసబడితే పానందిస్తారు రో, తల్లిదండ్రుల గోస పెడితే పాపము నీకు మిగులురో, సది తిన్న రేవు తలిస్తే అన్నం పుడుతాది రో, అన్నదానము చేసి నునికి పుణ్యము మిగులుతుంది రో. ఎర్ర చెట్టుకి కంచు మొగలు గల్లు గల్లు చప్పుడురా, గవ్వల అంగే తొడుగుకుంటే గమ్మతి గమ్మతి ఉంటదిరా, బండికి ఎడ్లను గట్టి పువ్వుల జోడు మెడకేసి, మా సాన్ని పెళ్ళెల్లమ్మకు కళ్ళు సాక మనము పోసి, సాలంద్రి బాజి కాడ సాపచింపులన్నీ పిండి, గంగరేని జట్టు కింద పెద్ద పట్నం దక్కి, సుక్కల పర్వతము ఉన్న సూదిమాను గుండు ఎక్కి, ఎల్లమ్మ తల్లికి కంక ఎల్లమ్మ తల్లికి బోర్ణం తీసి మనము, కంకణాల గదులు పెట్టి కంకణాల గదులు పెట్టి, బండాసరికెల ఉన్న మల్లన్నకు దండం పెట్టి, మళ్ళీ వస్తామని చెప్పి తిరుగు ప్రయాణం చేస్తాము, ఎర్రా చెట్టుకి కంచు మూగలు గల్లు గల్లు సప్పుడురా, గవ్వల అంగే తొడుగుకుంటే గమ్మతి గమ్మతి ఉంటదిరా.